ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సింగరేణి జేవీఆర్ఓసీ విస్తరణలో భాగంగా రేజర్ల కొత్తూరు గ్రామాల రెవెన్యూ పరిధిలో భూములు కోల్పోయిన వారికి మెరుగైన నష్టపరిహారాన్ని అందజేసేందుకు కృషి చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు కృతజ్ఞతలు తెలుపుతూ కొత్తూరు రేజర్ల భూ నిర్వాసితులు రైతులు కృతజ్ఞతల సభను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే దంపతులను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు ఘన స్వాగతం పలికారు. మరి ఫోన్ చేపించి మేము 25 లక్షలు ఇస్తాం మీరు అవార్డు పాస్ చేయండి అని చెప్పి ఒత్తిడి చేసిన పిమ్మట మన రైతులకు న్యాయమైన ధర లభించింది తప్ప వేరే రకంగా కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా రైతులకు సత్తుపల్లే అందుకని అక్కడ కూడా 11-12 లక్షలకు మించి ఇవ్వనని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన జరిగినాయి. అదే కలెక్టరేట్ పోతే 1 కోటి రూపాయలు ఇచ్చిండ్రు మరి మా భూములు బాధ్యత తక్కువ అని చెప్పి మన రైతులు కూడా ఆందోళన చేసిన సందర్భం ఉంది. తెలంగాణలో భూముల యొక్క రిజిస్ట్రేషన్ విలువ మార్చకపోవటం వల్ల గత 15 సంవత్సరాలుగా భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ సంబంధించిన అధికారులు ఒక స్పష్టత ఇవ్వకపోవటం వల్ల ఈ రోజు 2 లక్షలు మించి కూడా రిజిస్ట్రేషన్ వ్యాధిస్తున్న సత్తుపల్లి నియోజకవర్గంలో లేవు. 30 లక్షలు భూమి అమ్మారు. భూమి కోల్పోయి బాధలో ఉండి నిర్వాసితులు చాలా రకాల ఇబ్బంది పడుతున్న ఈ క్రమంలో మీరు ఎంజాయ్మెంట్ సర్వే చేయకుండా ఒక స్పష్టత ఇవ్వకుండా భూమి మీద ఎంత రైతు మంది ఉన్నారు ఎంత విస్తీర్ణంలో ఉన్నారో మీరు స్పష్టం చేసి గ్రామ సభలో ప్రకటించిన తర్వాతనే భూమిని తీసుకోవాలి తప్ప మీరేదో రోడ్డుకి భూమిని తీసుకొని గన్నులకి ఆ తర్వాత నా భీమా అని ఇంకొక ఆయన రైతు రావటం పట్టాదారులు భూమి మీద ఉన్న ఒకళ్ళు అది వేరే వాళ్ళ పేరు మీద రావటం చివరికి ఆ చెక్కులు వచ్చేసరికి రైతులు కూడా కొట్లాడుకునే ఒక పరిస్థితి గతంలో సంభవించినాయి. కానీ దానికి భిన్నంగా ఎంజాయ్మెంట్ సర్వే జరిగిన తర్వాతనే ఈ రోజు 415 ఎకరాలకు ఎంజాయ్మెంట్ సర్వే జరిగి రైతుల యొక్క ఆమోదం తీసుకున్న తర్వాతనే